నిరుపేదల పిల్లలకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని తీసుకువచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల్లోని స్థానిక రమణప్ప సత్రం పాఠశాలలో అమ్మఒడి పథకాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. ఎంఈఓ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి హాజరయ్యారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల పిల్లలకు చదువు భారం కాకూడదని జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కేవలం పిల్లలను బడికి పంపితే చాలు, విద్యార్థుల తల్లుల అకౌంట్లలో 15,000 జమ అవుతాయన్నారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 6,000కు పైగా విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ అవుతున్నాయన్నారు. అనంతరం పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి విద్యార్థుల తల్లుల అకౌంట్లో 12,13,50,000 చెక్కును బ్యాంకులలో అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. పాదయాత్రలో ఆయన మదిలో వచ్చిన తలంపు ఈ అమ్మఒడి అనే పథకం. ఒక కుటుంబం బాగుపడాలంటే, ఒక కుటుంబం అన్ని రకాలుగా ఉన్నత స్థితికి పోవాలంటే ఆ కుటుంబంలోని పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అయితే మాత్రమే అది సాధ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. మరి ఆ కుటుంబం బాగా చదవాలంటే, బాగా విద్య అభ్యసించాలంటే అడ్డం ఏమి? అందరికీ చదవాలనే ఉంటుంది. చదువుకు అడ్డం ఏమి? పేదరికం. ఆ పేదరికాన్ని, ఆ పేదరికం చదువుకు అడ్డం రాకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. పిల్లల బంగారు భవిష్యత్తు తీర్చడమే లక్ష్యంగా మన జగన్ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల పట్ల, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించి విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు రంగాలపైన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి ప్రాజెక్ట్ రంగాలుగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పులు ఈ మూడు రంగాల్లో మన ప్రభుత్వం తీసుకొస్తా ఉన్న విషయాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. ఇవాళ విద్యారంగంలో ఒక్కసారి మీరే ఆలోచించండి, 18 నెలల ముందు విద్యారంగం ఎలా ఉంది, ఈ 18 నెలల్లో ఎన్ని మార్పులు వచ్చాయో. తల్లిదండ్రుల ఖాతాలో 15,000 రూపాయలు మరి మన జగన్ ప్రభుత్వం వేస్తా ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వసతి ఎలా ఉండేది, ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎంత మంచి పోషకాహారం మన ప్రభుత్వం పిల్లలకు, బాలింతలకు ఇస్తా ఉందో కూడా ఈ తేడాను ప్రతి తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. మరి అంగన్వాడీ దశ నుంచి తల్లిదండ్రుల ఖాతాలో 15,000 రూపాయలు మరి మన జగన్ ప్రభుత్వం వేస్తా ఉన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సంబంధించినటువంటి తల్లుల ఖాతాలో జమ కాబోతున్నటువంటి 12,50,000 రూపాయలు